హలో రాము గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? యా ఫైన్ అండి. సో ఇప్పుడు మన బోలే గారు ఎలిమినేట్ అయ్యారు కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఫెయిర్ అంటారా, గేమ్ అన్ఫెయిర్ అంటారా? అలా చెప్పలేను కానీ సార్ అయితే చాలా బాగా ఆడిండు. పాట బిడ్డగా అందరి మనసులు అయితే గెలుచుకుండు. పోయినప్పుడు కొంచెం చాలామందికి ఆయన గురించి అర్థం కాలేదు. తర్వాత తన మంచితనంతో తన పాటలతో అందరికైతే చాలా దగ్గరయ్యిండు. అంటే ఇంత షార్ట్ టైంలో వస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక పాట ఒక అంటే ఒక రైతు బిడ్డ బతికినట్టే ఒక పాట బిడ్డ కూడా బతికితే బాగుండేమో అనిపించింది. యాజ్ ఎ సింగర్గా మీరు ఏం చెప్తారు తన గురించి, చెప్పమంట ఒక రెండు టూ వర్డ్స్? బోలే సార్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. సార్ స్టూడియోలో ఎన్నో ఆల్బమ్స్ చేసినాం. బోలే సార్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, మంచి విలువలు తెలిసిన మనిషి. చాలా నుంచి సార్ నాకు తెలుసు. అతను చూసి నేను కూడా ఒక ఇన్స్పిరేషన్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు మరి, మన రైతు బిడ్డ అని శివాజీ గారు అని? శివ సార్ ఆల్రెడీ ఎన్నో సక్సెస్ చూసారు. ఇది నాకు తెలిసి బిగ్ బాస్ అయితే చాలా చిన్నది ఆయన జీవితంలో, ఎందుకంటే ఎన్నో వందల సినిమాలు తీసిన వ్యక్తి అయినా. రైతు బిడ్డపైనే మనం అంతా మొగ్గు చూపితే బాగుంటుంది, ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ కదా, ఆయనకు వస్తేనే బాగుంటుందని నేనైతే నా అభిప్రాయం అది. శివ సార్ కూడా అదే మనస్తత్వంలో ఉండు, ఆయనకు వచ్చిన కూడా తిరిగి రైతు బిడ్డకే ఇచ్చే మనస్తత్వం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. హలో టోనీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఓకే, సో ఎలిమినేషన్ ప్రాసెస్ చూసారు కదా? అవును. సో మీరు ఏమనుకుంటున్నారు మరి దాని గురించి? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న బోలే అన్న ఎలిమినేట్ అవుతాడని. అంటే నెక్స్ట్ అంటే ఈ లైన్లో రతిక ఉంది కదా, రతిక వెళ్ళిపోతుంది కావచ్చు అనుకున్నా. అంటే డిసప్పాయింటెడ్ కొంచెం ఉండే, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు బిగ్ బాస్లో. అంటే ఉండడు అంటే అక్కడనే ఉండిపోతాడు కావచ్చు అని అనుకున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతే కొంచెం బాధ, కొంచెం హ్యాపీ అయితే. చాలా మంది శోభా గారు ఎలిమినేట్ అవుతారు అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అవును. సో సడన్ గా బోలే గారు ఎలిమినేట్ అయ్యేసరికి షాక్ అయిపోయారు. అంటే లాస్ట్ వీక్ నేను శోభా ఎలిమినేట్ అయితే బాగా కోరుకున్నా నేను కూడా, కాకపోతే తేజ గారు అయ్యారు. ఇప్పుడు నేను బోలే అనని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, టాప్ ఫైవ్లో ఉంటారు కావచ్చు అని అనుకున్నా, కానీ అలాగే. సో ఫైనల్గా ఎవరు వెళ్తే బాగుంటుంది అంటారు ఫైనల్ రౌండ్? ఫైనల్ ఖచ్చితంగా ప్రశాంత్ ఉంటాడు, శివాజీ అన్న ఉంటాడు, అండ్ యావర్ ఉంటాడు అని అంటే అనుకుంటున్నా. పక్కా అంటే వీళ్ళు బలంగా ఉన్నారు, అమర్ కూడా ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమైనా టూ వర్డ్స్ చెప్పాలంటే సార్తో మీ జర్నీ ఎలా ఉండేది? సార్తో చాలా బాగుండేది. అంటే మంచి ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా, అంటే నేను చిన్నోడిని, ఆయన కన్నా సార్ కన్నా చిన్నోడిని, అయినా కానీ మంచి సపోర్ట్, ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. ఆయన మనస్తత్వం చాలా మంచిది. టోటల్గా చెప్పాలంటే అందరు చూసి ఉంటారు ఆయన గురించి, చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, ఓపెన్గా మాట్లాడతారు, మంచి పర్సన్, నైస్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ. హలో లక్ష్మణ్ గారు, ఎలా ఉన్నారు? సో మీరేమంటారండి ఇప్పుడు బోలే గారి గురించి, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి? నేను అయితే 100% అయితే మదిని ఫోన్ చేసేవారు నాకు తెలియదు సార్ ఎలిమినేట్ అయ్యాడని. నాకు ఆలోచనలో కూడా లేడు, అంటే ఇప్పుడైతే రాడు. నా ఉద్దేశంలో టాప్ ఫోర్లో ఉంటాడు, ఆ టాప్ ఫోర్లో ఏదో ఒక నెంబర్ ఉంటుంది సార్కు, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం తడబడ్డాడు. అంటే గేమ్ అర్థం చేసుకోవడానికి, అంటే అక్కడ నటిస్తూ జీవించడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. తర్వాత గేమ్ను గుప్పెట్లోకి తీసుకొని ఆడిండు. సో ఫైనల్గా నేనైతే 1-4 నెంబర్లలో ఏదో ఒక నెంబర్లో ఉంటాడు అనుకుంటున్నాను. ఈ ఎలిమినేషన్ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మదిని కాల్ చేసి చెప్పేవారు తెలియదు ఎలిమినేట్ అయినా అని. అంటే నేను చూడలేదు నేను మొన్న, బట్ బయటనే వింటున్నా పబ్లిక్ మాటలు. స్టార్టింగ్ పోయినప్పుడు లైట్గా కొంచెం తడబడుతున్నాడు అన్నట్టు విన్నాం, తర్వాత వచ్చే ప్రసక్తి లేదన్నట్టు విన్నా. సో 100% నేను ఈరోజు అయితే ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. ఓకే, అంటే ఇది మొత్తం నిజంగానే అంటే లేకపోతే కావాలని చేశారంటారా ఈ ఎలిమినేషన్? ఏమో మన మేకింగ్ సైడ్ ఉంటాం, టెక్నికల్ విషయాలు మనకు తెలుసు, ప్రొడక్షన్ ఏం జరుగుతుందో తెలుసు. సో అవి మనం బయటకు చెప్పవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఎవరు గెలవాలనుకుంటున్నారు మరి? 100% ప్రశాంత గెలవాలి. ఓకే, మీ ఓట్? ప్రశాంత గెలవాలి. ఓకే, అంటే అంటే ప్రశాంత్ గెలిస్తేనే మనం గెలిచినామని ఫీల్ అవుతుంది. ఓకే, వేరెవరు గెలిచినా, ఒక స్టార్ గెలిచినట్టు, ఒక యాక్టర్ గెలిచిన ఫీల్ అవుతుంది. ప్రశాంత్ గెలిస్తే నేను గెలిచిన, మనం గెలిచిన ఫీల్ అవుతుంది. యాజ్ ఎ లిరిసిస్ట్గా మీరేం చెప్తారు బోలే గారి గురించి? బోలే సార్ గురించి, బోలే సార్ చాలా మంచి మనిషి. అంటే మా జీవితంలో, నా విషయంలో, రామ్ విషయంలో కూడా మా జీవితంలో మొట్టమొదటి రెమినేషన్ ఇచ్చింది కూడా ఆయన. ఓకే, సో ఆయన చెయ్యి కూడా చాలా మంచిది, ఆయన చేయలాగానే ఆయన చాలా మంచివాడు. ఎన్ని ఇయర్స్ బాండింగ్ ఉందండి మీకు బోలే గారికి? 12 నుంచి. ఓకే, దాదాపు లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ.
సో ఫైనల్ గా అయితే ఈ రోజు మరి ఎలిమినేషన్ అయ్యారు కదా మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంతవరకు ఆడారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా సార్ పోయినప్పుడు జీరో ఎక్స్పెక్టేషన్స్ అందరికి జీరో ఎక్స్పెక్టేషన్ అంతేందుకు సార్ కూడా జీరో ఎక్స్పెక్టేషన్ అలాంటి వాడు టాప్ ఫోర్లో టాప్ టూలో ఏదో నా నెంబర్లో ఉంటాడు అన్నంత వరకు ఆడండి ఇందాక మేము అక్కడ పబ్లిక్ చూసాం అంతమందిని గెలుచుకోండు ఆ కప్పు ఆ జనం ముందు చాలా చిన్నది అదే గొప్ప విషయం అండి ఇంకేమండి థ్యాంక్ యూ నెక్స్ట్ బిగ్ బాస్ 8లో రామ్ గారు టోనీ గారు లక్ష్మణ్ గారు ముగ్గురు గ్యారెంటీగా పోతారు ఇది మాత్రం నేను వీళ్ళ మిత్రుడిగా చెప్తాను నెక్స్ట్ తరంలో బిగ్ బాస్ 8లో వీళ్ళు ముగ్గురు పోతారు గ్యారెంటీ ఎందుకంటే ఇలాంటి మన రెండు రాష్ట్రాల్లో ఉప్పుతున్న యువకులు ఇలా ఏది మనం బుల్లెట్ బండి కానీ అల్లారి అల్లా కానీ ఎంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చిన ముగ్గురికి నేను పాదాభివందనాలు చెప్తున్నాను ఇలాంటి వ్యక్తులు నిజంగా మన తెలంగాణ పుట్టినందుకు నేను గౌరవిస్తున్నాను నెక్స్ట్ బిగ్ బాస్ 8లో వీళ్ళకి ముగ్గురు గ్యారెంటీ ఉండాలని మన బిగ్ బాస్ కమిటీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను కంపల్సరీ నెక్స్ట్ బిగ్ బాస్ 8లో వీళ్ళు ముగ్గురు ఉండాలి థ్యాంక్ యూ